वाहन मित्र पेरिट मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी आटो वालालकु 10,000 रूपायलु बैंक खाता वेसिन संदर्भंगा विशाखपट्नम चिन्नगदिली आटो ड्रैवर्लु मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी फोटोकु पालाभिषेकं चेशारु। దీనికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ తూర్పు నాయకులు అక్కరమాని వెంకటరావు 12వ వార్డు వైఎస్ఆర్ కార్పొరేటర్ అభ్యర్థి అక్కరమాని రోహిణి హాజరయ్యారు। ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు 2వ విడతగా వాహన మిత్రను విడుదల చేశారు అని 14 నెలలు పాదయాత్రలో ప్రజలు కష్టాలు కల్లారా చూసి వారి బాధలను అర్థం చేసుకుని సంవత్సర కాలంలో ఎవరు చేని సంక్షేమ పథకాలు చేశారని అన్నారు। ఇదే కాకుండా అమ్మవడి రైతు మిత్ర విద్యా దీవెన ఆరోగ్యశ్రీ నవరత్నాలు ప్రవేశ పెట్టారని అన్నారు। ఆటో సోదరులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో ఆటో సోదరులందరికీ 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి అదే మాట నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి చేయడము ఎందుకంటే రెండోసారి నా 8 నెలలు ఎందుకు వేసి మళ్ళా ఒక తొందరగా మళ్ళీ ఎందుకు ఇస్తారంటే కరోనాతో ఆటో సోదరులు బాధపడతారు। ఎంతోమంది ఆటో చూసాము కన్నీటితో సోహం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆనందం అంత ఇదిగా ఉందన్నమాట వాళ్ళకి ఎందుకంటే సోదరులు ఆటో వాళ్ళకి అందరికీ 10,000 ఇవ్వడం చాలా ఆనందం ఉందని వాళ్ళందరూ వ్యక్తి చేస్తున్నందు వాళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞత చెప్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలలు సుదీర్ఘ పాదయాత్రలో హామీలు అయితే ఇవ్వడం జరిగిందో హామీలు 90% వరకు నెరవేర్చడం జరిగింది। అందులో భాగంగానే వాహన మిత్ర నిన్న 4 నెలల ముందే ఆటో సోదరులకందరికీ 10,000 డైరెక్ట్ ఖాతాలో వేయడం అయితే జరిగింది। ఈరోజు అది ఆనందాన్ని మనం చూసాం దుఃఖంతో కాదు ఆనందంతో వచ్చే ఆనందం అది ఆనంద బాష్పాలు నిజంగా వాళ్ళు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పుకోలేని మాటల్లో చెప్పలేని విషయం। ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు ఒక కమిటీలు పెట్టి కమిటీల ద్వారా ఇచ్చేవి ఇదే కమిటీల ద్వారా ఈరోజు కానీ ఇదే ప్రభుత్వం ఉంటే ఈరోజు ఆటో సోదరులకు 5,000 వెళ్ళేది 5,000 మీడియేటింగ్ చేసేవారు। ఎందుకంటే గతంలో జనభూమి కమిటీలు పేరు చెప్పి వచ్చిన పెన్షన్లు అవనాయంటే ఏదైతే అవనాయంటే మధ్యవర్తులు కొంత తీసుకొని కొంత ఇచ్చేవారు। ఈరోజు ప్రజల మనల కోసం ప్రజల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది నేరుగా ప్రజలకి ఖాతాలోకి ఇక్కడ మధ్యవర్తులు కానీ పార్టీ నాయకత్వం కానీ లేకుండా నేరుగా ప్రజలకే చేరే విధంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నది నిజంగా అతని చేతులెత్తి నమస్కారం పెట్టాలి। ఈ ఆటో సోదరులు అందరి తరపు నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డిని వినయపూర్వకంగా ఆయన ఇచ్చిన హామీలందరినీ నెరవేర్చుకున్నందుకు నిజంగా కృతజ్ఞతగా భావిస్తూ మా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఆటో స్టాండర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ ఆనందాన్ని వెలపిస్తున్నారు। దయచేసి అందరూ ఆటో సోదరులు కూడా ప్రభుత్వానికి వారిదిగా మీరు కూడా పనిచేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 30 ఏళ్ళు సీఎంగా ఉండాలని ఆకాంక్షతో నేను పనిచేస్తున్నాను అదే దిశగానే ప్రయత్నిస్తున్నారు అదే దిశగానే పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ అదే దిశగా ప్రభుత్వాలు వారిదిగా ఉంటారని చెప్పేసి సమావేశం